అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:25 బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరులోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు పాలింకూడలికి వస్తారు. 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆత్మకూరు నుంచి సాయంత్రం 5:20 హెలికాప్టర్ లో బయలుదేరి బచ్చిరెడ్డిపాలెం ఎంకేఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 5:35 రోడ్డు మార్గంలో బయలుదేరి మార్కెట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక దగ్గరకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 7:40 కేవీఆర్ ఫంక్షన్ హాల్ కు చేరుకుని రాత్రి బస చేస్తారు. రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్ చెప్పని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే నేడు నెల్లూరులో పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి చరిత్? థ్యాంక్ యూ అమూల్య. ఏదైతే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభలకైతే నెల్లూరుకి ఈరోజు పర్యటిస్తున్నారు. నెల్లూరులో 2 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు పర్యటన అయితే సాగనుంది. ఒకటి ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత కోవూరు నియోజకవర్గం. ఆత్మకూరు నియోజకవర్గానికి అయితే ఫస్ట్ ఆత్మకూరు నియోజకవర్గానికి వస్తారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ ఇక్కడ ఏదైతే ఆత్మకూరు ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ లో అక్కడ దిగుతారు. రెసిడెన్షియల్ స్కూల్ నుంచి డైరెక్ట్ గా సభాస్థలికి 3:30 అక్కడికి చేరుకుంటారు. 3:30 నుంచి దాదాపు 5 గంటల దాకా కూడా అక్కడ మీటింగ్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ లో బయలుదేరి ఏదైతే ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి వస్తారు. బుచ్చిరెడ్డిపాలెం హెలిప్యాడ్ నుంచి అక్కడ 5 గంటలకి అక్కడ బహిరంగ సభ ఉంటుంది. 5 నుంచి 7 దాకా బహిరంగ సభ, 7 గంటలకల్లా నైట్ స్టే కూడా బుచ్చిరెడ్డిపాలెంలోనే ఏర్పాటు చేశారు కేవీఆర్ గార్డెన్స్ లో. అయితే ఏదైతే మాత్రం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకైతే టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా. అంటే ఈ రోజు చంద్రబాబు ఈ రోజు ప్రత్యేకంగా కూడా చంద్రబాబు నాయుడు స్పీచ్ మీదే కూడా అంతా దృష్టి సారించే పరిస్థితి ఉంది. ఇప్పుడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. అయితే ఈ మేనిఫెస్టోపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది కూడా ఒకంత మాత్రం ప్రత్యేకమైనటువంటి స్పీచ్ గా దీని అయితే మాత్రం ఖచ్చితంగా ప్రకటించాల్సిందే. ఖచ్చితంగా కూడా ప్రజలే కాదు యావత్ టీడీపీ శ్రేణులు కానీ అందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు స్పీచ్ పై అందరూ కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మాత్రం ఎలాంటి డిస్టర్బ్ కాకుండా ఉండేందుకైతే ఇటు పోలీసులన్నీ కూడా అటు అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. టీడీపీ శ్రేణులు కూడా చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకైతే మాత్రం సర్వశక్తులు వడ్డుతున్నాయని చెప్పాలి. ఇటు ఆత్మకూరుకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏదైతే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ ఏర్పాటు చూస్తున్నారు. అంటే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ పరిస్థితులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ప్రధానంగా మా చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి కూడా ఈ రోజు మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై అయితే ఎలా స్పందిస్తారనేది మనతో ఖచ్చితంగా కూడా ఇది ఆసక్తిగా ఉందని చెప్పాలి అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చరిత్.